ఆ భయ్య పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా వైసీపీ వాళ్ళు వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని తిట్టేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. సో దీని మీద నీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళకి అర్థమైపోతుంది, మనకు ఫ్యూచర్ లేదు, ఇంకెవరినో తొక్కితే కానీ మనం పైకి రాలేము కాబట్టి వాళ్ళకి అర్థమైపోయింది వైఎస్ఆర్సీపీ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లేదు, ఇంకెవరిని తొక్కితే కానీ మనం పైకి రాలేము అనేసి కాబట్టి ఇంకా ఇంకా వేరే ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారే కాబట్టి ఇంక తొక్కడంలో తప్పు లేదు. భయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కనుక రాజకీయాల్లోకి వస్తే ఆయన సీఎం అవుతారా? నాకు తెలిసింది యాజ్ ఎ ఫ్యాన్ పరంగా చెప్పాలంటే యాజ్ ఎ ఫ్యాన్ నేను ఫ్యాన్ పరంగా చెప్పినంటే అవుతారు, కాకపోతే సీఎం క్యాండిడేట్ కాదు కాదు. యాజ్ ఎ హీరో వేరే లెవెల్, యాజ్ ఎ హీరోగా అనుమానిస్తాను. సీఎంగా వస్తే పొలిటికల్గా అంటే నా నుంచి అయితే ఇంకా ఎన్టీఆర్ గారు వచ్చే మంచిదే, కాకపోతే యాజ్ వాళ్ళ తాతగారు ఉన్నారు నందమూరి తారక రామారావు గారు వాళ్ళ అదే విధంగా ఉన్నారు అంటే కన్నా నెక్స్ట్ లెవెల్ యాజ్ ఎ హీరోగా యాజ్ ఎ పొలిటికల్గా మేము సపోర్ట్ పక్కా ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జై స్వరాజ్య టీవీ 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వరాజ్ టీవీ ప్లీజ్ సైన్ ఇన్ యూప్లే యూప్లే యాప్ సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.